చురుగ్గా కదులుతున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాలో విస్తరిస్తూ నైరుతి ఋతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. కోస్తాను ఆనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో 5 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. నైరుతి ఋతుపవనాలు ఏపీలో చురుగ్గా విస్తరిస్తున్నాయి. మరింత ముందుకు కదలేందుకు అనుకూల అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఏపీలో రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొంత భాగానికి ఋతుపవనాలు విస్తరించాయి. 2-3 రోజుల్లో ఏపీతో పాటు తెలంగాణలో కూడా పూర్తిగా విస్తరించనున్నాయి. ఇక కోస్తాకు ఆనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో 5 రోజుల వరకు ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు కృష్ణ, ఎన్టీఆర్ ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, బాపట్ల మరియు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.